హలో, నమస్తే. అందరికి నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిచ్లకు స్వాగతం. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది. మీ కుమారి ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతనమైన దేవస్థానం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రానికి ఈరోజు మనందరం వెళ్తున్నాం. మీకు కూడా చూపిస్తాను. అమ్మవారి ముక్కుకొని కోరికలు తీర్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ముక్కుబడులు అనేది చెల్లించుకుంటూ ఉంటారండి. ఈ బోయకొండ గంగమ్మ తల్లి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మన పొరుగు రాష్ట్రాల నుంచి, మనకు పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చేసి తమ కోరికలను కోరుకొని తీరిన తర్వాత ఇక్కడ ముక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారండి. మామూలుగా మన తెలుగు రాష్ట్రాలలో అందరికీ అమ్మవారి గుడి తెలిసే ఉంటుంది. ఈ అమ్మవారి గుడి వచ్చేసి బోయకొండ గంగమ్మ తల్లి అమ్మవారి గుడి. మనకు చిత్తూరు జిల్లా మదనపల్లి పుంగనూరు మధ్యలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు గ్రామ దేవతగా, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు గ్రామ దేవతగా విరాజిల్లుతుంది. చౌడపల్లి గ్రామ సమీపాన అమ్మవారి గుడి అనేది కొండపైన, చాలా ఎత్తైన పచ్చటి కొండపైన అమ్మవారి గుడి అనేది ఉంటుందండి. అమ్మవారికి మనము మొక్కుకున్న తర్వాత మన కోరికలైతే ఏవైతే నెరవేరుతాయో అప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఆడబిడ్డకు మనమైతే ఏది చీర, సాంగము, ఒడిబియ్యము మొత్తము, అలాగే అమ్మవారికి మొత్తం అలా సమర్పణ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కోళ్ళు, ఏటలు అనేది కూడా చేస్తూ ఉంటారు. అక్కడే కట్ చేసుకొని అక్కడే తినేసి వచ్చే సాంప్రదాయం కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది అంట. అక్కడే తినాలి అనేది, అలా అమ్మవారికి కోళ్ళు, ఏటలు కూడా ఇక్కడ నాన్ వెజ్ ముఖ్యంగా చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం అందరం వెళ్తూ మీ అందరికి చూపిస్తాను, రండి నాతో పాటు మీరు కూడా వెళ్తూ అమ్మవారి గురించి ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. పచ్చటి కొండల నడుమ మనము ఇలా వెళ్తూ ఉంటే మన ప్రయాణం అమ్మవారి దగ్గరికి వచ్చేసినట్లే అనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదండి మీరు, మనము ఎంత ఎత్తులో ఉన్నామో కొండపైన ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం, కొండపైన గాలి చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. వచ్చేసామండి మనము అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాము. శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు రోడ్డు కానీ ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి గుడి దగ్గర కూడా మీరు చూడొచ్చు. రండి, వచ్చేసాము, అమ్మవారి దర్శన భాగ్యం అందరం చేసుకుందాం. ఇక్కడ మనము కొద్ది దూరంలో వెళ్తే మనకు అమ్మవారి గుడి అనేది కనిపిస్తూ ఉంటుంది. కొండపైన దట్టమైన అడవి ప్రాంతంలో అమ్మవారి గుడి మనందరికీ దర్శనమిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము మన వెహికల్స్లో వెళ్ళింటాం కాబట్టి కార్ పార్కింగు అలా మొత్తం ఇక్కడ చేసేసుకొని వెళ్ళొచ్చండి. తర్వాత వచ్చేసి మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చూస్తున్నారు కదా, వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చూస్తున్నట్లయితే ఇప్పుడైతే మనకు అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, అదిగో శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి అమ్మవారి గుడి గోపురం చూస్తున్నారా. మనకు లోపల వచ్చేసి కెమెరాస్ అలా ఉండవండి, లోపల ఫోటోలు తీసుకోవడానికని ఏమీ ఉండదు. ఇలా బయట నుంచే మీ అందరికీ చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మనము మెట్ల మార్గం గుండా అమ్మవారి గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మొత్తం మనకు ఇలా కనిపిస్తూ ఉంటుందండి గోపురం, చూశారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు ఎండాకాలం, ఎండలు ఎక్కువగా ఉన్నందువలన మామూలుగానే ఇలా చల్లగా వేసి ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉన్నామండి. చూస్తున్నట్లయితే ఇలా మెట్ల మార్గం గుండా వెళ్తూ ఉన్నాం. అలాగే మీలో ఎవరైనా అమ్మవారి గుడి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారా, దర్శించుకొని మీరు చూసినట్లయితే నాకు తప్పకుండా తెలియచేయగలరు. అలాగే మొత్తం అయితే వ్యూ అనేది ఇలా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. పచ్చటి కొండలు, కోనలు, అలా మధ్యలో అమ్మవారి గుడి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నట్లయితే మెట్ల మార్గం దగ్గర మొత్తం ఇలా దూరం నుంచి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి గుడి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.